వాళ్ళు ఏ కౌన్సిలర్ అయితున్నారో ఆ కౌన్సిలర్ డైరెక్ట్ గా మొన్న ఎక్స్ఎంఎల్ఏ పక్క నుంచి మాట్లాడటం జరిగింది మా కౌన్సిలర్లందరికీ కూడా 25 అవసరం చొప్పున మాకు ఇచ్చారు మేము అందరికీ ఇచ్చుకున్నాం ఉన్నారు ఏళ అనుయులకి తెలుగుదేశం వాళ్ళకి అమ్ముకున్నారు వీళ్ళు ఇవాల ఇవాల తణుకులో నేను గర్వపడుతున్నాను నేను చరిత్రలో మా జగన్ మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలబడిపోతారు ఎందుకంటే 135 ఎకరాలు తణుకు టౌన్ లో ఎక్వైర్ చేశారు అధ్యక్ష ఇవాల అక్కడ సామాన్యులు 10,000కి 12,000కి జీతంతో బతికే వాళ్ళు ఉంటారు నేను లాస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నా కళ నెరవేరాలని విశ్వప్రయత్నం చేశాను ఆ మహానుభావులు దూరం అవటం వల్ల ఆ తెలంగాణ గొడవతో ఆగింది ఇవాళ దగ్గర దగ్గర 9,000 మందికి తణుకు టౌన్ లో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళు ఆనందపడుతున్నారు అధ్యక్ష ఎందుకంటే 12,000 15,000 జీతాలు చేసే వాళ్ళకి 5,000 6,000 అద్దెకే పోతూ ఉంటే ఆ పిల్లలు టీవీ కావాలంటారు ఆ పిల్లలు ఫ్రిడ్జ్ కావాలంటారు ఇవాళ సొంత ఇల్లు కల నెరవేరితే మన పెద్దలు అంటూ ఉంటారు మన సొంత ఇల్లు కల నెరవేరితే కలో గింజేసిన బతకొచ్చని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పని కుళ్ళిపోతున్నారు వీళ్ళు రగిలిపోతూ ఉన్నారు ఆయన చెప్తా అధ్యక్ష ఒలింపిక్స్ పెడతాను అమరావతి అన్నాడు గాల్లో మాటలు ఆ చిందుడు నేనే తయారు చేశానంటాడు సెల్ ఫోన్ నేనే తయారు చేస్తా అంటే కంప్యూటర్ నేనే తయారు చేస్తా అంటాడు ఇలాంటి అబద్ధాలు మాట్లాడి వస్తాం నిజమాని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పచ్చి అబద్ధాలు భావించను ఇతను ఇప్పటికైనా మారకపోతే చరిత్రహీనంగా మిగిలిపోతారు చెప్పండి.